స్వాగతం. అనంతపురం జిల్లా పెనుగొండ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెనుగొండ నూతన మండల కన్వీనర్ గా ఎన్నికైన మహేష్ ను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మండల కన్వీనర్ మహేష్ మాట్లాడుతూ మండల కన్వీనర్ గా నియమించినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షులు వరుణ్ కి మరియు నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలోని ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం అయ్యేలా చూసి మరియు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కుమార్, రాష్ట్ర చేనేత నాయకులు ఎరిస్వామి, జిల్లా కార్యదర్శి గోరంట్ల సురేష్ కుమార్, రొద్దం నాయకులు జుబేర్, రొద్దం కన్వీనర్ గంగాధర్, సోమందేపల్లి కన్వీనర్ జాబిల్లా, గోరంట్ల నాయకులు వెంకటేష్, పెనుకొండ లోకేష్, హర్ష, మంజునాథ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా అందరికీ జై జనసేన. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు మాపై ఎంతో నమ్మకంతో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు మండల అధ్యక్షులుగా నియమించినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన రాష్ట్ర పిఎస్సి కమిటీ చైర్మన్, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అన్నగారికి మరియు జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ అన్నగారికి, జిల్లా కమిటీ బృందానికి అందరికీ, మా నియోజకవర్గ నాయకులు అయినటువంటి కుమార్ అన్నగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే నాపై నమ్మకం పెట్టి ఈ పదవి ఇచ్చినందుకు వాళ్ళ నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా ప్రతి పల్లె తిరుగుతూ, పెనుగొండ మండలంలో ప్రతి పల్లె తిరుగుతూ ప్రతి సమస్య తెలుసుకొని సమస్య పరిష్కారం విధంగా జనసేన పార్టీ ముందుకు అడుగులు వేస్తుందని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నా. జై జనసేన, జై హింద్. ఇప్పుడు వచ్చిన వీడియో మిత్రులందరికీ, జన సైనికులందరూ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు పెనుగొండ మండల కన్వీనర్గా మన మహేష్ గారిని నియమించిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన టీసీ వరుణ్ గారి జిల్లా అధ్యక్షుడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన చిలకం మధుసూదన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత నమ్మకాన్ని నిలుపుకోవాలని, పార్టీ కోసం యూత్ రావాలని, జనసేన పార్టీ ముందుకు వెళ్ళాలని మన మహేష్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా మేము ప్రతి నాయకులు, జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, నియోజకవర్గ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ 2024కి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసే విధానంగా అడుగులు వేస్తున్నామని ప్రతిముఖంగా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాము. ఎందుకంటే ఈ వైసీపీ పాలన అరాచక పాలన, ఏం చేస్తున్నారో తెలీదు, ఏం చేయాలో తెలీదు. ప్రతి ఒక్కరికి తెలుగుందరికీ మినిస్టర్ పదవులు ఇచ్చి మమ్మల్ని మా నియోజకవర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి అన్న ఆయన ఒక రోడ్డు మీద పోతాడో లేదో తెలియదు, కానీ ఆయన వస్తాడు అంత లెక్క. రోడ్లు ఇట్లున్నాయి, నన్ను ఏమనుకుంటారని కూడా ఆలోచన లేకుండా చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ పరిపాలనే టోటల్గా అటప్లాప్ అయిపోయింది. వైసీపీ పరిపాలన ప్రజలకు ఎవరికి నచ్చడం లేదు. ఎందుకంటే కేసులు పెడతారేమో, భయపెడతారేమో, ఆపద కల్పికత ఇబ్బంది ప్రజలు తిరగబడలేకపోతున్నారు. కానీ వాళ్ళ తరఫున జనసేన పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది, తిరగబడుతుంది. ఇదే మేము ఖచ్చితంగా ప్రజల కోసం మేము ప్రజల్లోకి వెళ్ళి
వాళ్ళ బాధలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలు తీర్చుతూ జనసేన పార్టీని బలోపేతం చేస్తూ 2024కి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తామని ఈ ప్రతి ఒక్కరి ముందు తెలియపరచడం జై జనసేన జై హింద్।